ధరణి రిజైన్ చేసిపోతుంది. ఏంటి తర్వాత మాట్లాడతాను. హలో ఆంటీ, దీపికని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏడవకుండా చెప్పు, దీపికని ఎవరో కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేశారా? ఏంటి అప్పుడు వీళ్ళకి ఎలా తెలిసింది? అయ్యో ఎవండి, ఎవండి, ఏంటి కల్పన? ఎవరు ఎవరు అమ్మాయిని తీసుకుని వస్తున్నారు? తలపోయివయ్యా, తలపోయి రాణి, ఇలా రామా, ఈ గదిలో పరా. అయ్యో ఏమండి, ఏమిటండి ఇది? పిల్లాడు చూస్తే ఇక్కడ లేడు, పిల్లేంటి ఇంట్లోకి తీసుకొచ్చారు, నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటి ఏంటి, కంగారు పడదు, ఈ వస్తువు ఇక్కడే ఉంటుంది, 3 గంటల తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తా. ఏంటి వస్తువు ఇది? నాకు అన్ని వస్తువులే అన్నారు, ఇవన్నీ మాకు అలవాట్లేదు అన్నారు. క్లోరోఫామ్ ఇంకో 2 గంటలు పనిచేస్తుంది, నేను చూసుకుంటాను. సరే జాగ్రత్త. హలో హలో, కంట్రోల్ రూమ్? ఏంటి ఇంత రేటు? లేదు సార్, చేస్తాం సార్. తొందరగా కానివ్వండి. హోమ్ సెక్రటరీ కూతురమ్మా? అలాగే సార్. హలో సార్, సార్, ఎస్, ఇదిగోండి. హలో సార్, చెక్ చేస్తాం సార్. చేయండి. ఏం సార్? ఓకే బాయ్. వస్తాయి. ఓయ్ సైబర్ క్రైమ్, ఈమెయిల్ చేసావు, ఫాలో చేసావు, ఇప్పుడు కిడ్నాప్ కూడా చేసావు. ఏంటి చెప్పు, దీపిక ఎక్కడ ఉంది? సార్ ఏం సార్ ఇది, మీతో పెద్ద టార్చర్ గా ఉంది. దీపిక తెలుపు నలుపు కూడా నాకు తెలియదు సార్. సార్ క్రిమినల్స్ అందరూ ముందు తెలియదనే చెబుతారు. తెలుసు అని చెప్తే క్రిమినల్ కాదని ఒప్పుకుంటారా? అలా చెప్తే ఎక్కడ దాచించావని ప్రశ్నిస్తాను. ఓ అవును సార్, మీ దీపికని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నాను, రండి చూపిస్తాను. రా చూద్దాం. ఏయ్ టీ మహేష్, అల్లో వండుకుంటూ వెళ్ళిపోతున్నా? దానికే సార్ వెళ్తున్నాను. అందరూ రండి, త్వరగా రండి, పబ్లిక్ లోపలికి వదలకండి, లోపల వాళ్ళని ఎవరిని బయటికి వెళ్ళనుకోండి. ఓకే. ఏంటి కల్పన సడన్ గా పరిగెడుతున్నాడు? లోపల చెక్ చేయండి. మల్లికార్జున రావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, మీ ఇంటిని సర్చ్ చేయండి. నువ్వు అటు వెళ్ళి చూడు. వాణ్ణి పట్టుకున్నారా? వాణ్ణి పట్టుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నువ్వు పైకి వెళ్ళి చూడు. ఐ గాట్ హర్. చెప్తున్నా వినకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళాడు సార్. మీరు వాడిని కరెక్ట్ గా పెంచలేదు. చూస్తుంటే మేమే కన్నవాళ్ళం అని చెప్పేలా. నిజం అదేగా, నిజంగా జరిగింది సార్. ఏంట్రా, హోమ్ సెక్రటరీ కూతుర్నే కిడ్నాప్ చేస్తావా సార్? ధైర్యంగా ఇంట్లోనే దాచిపెడతావా సార్? నాకే ఇక నువ్వు తప్పించుకోవాలి. ప్రేమ వస్తే మనసే మరను, చివరికి ఏమీ లేదుగా, వెలుగు చూసి మాడిపోయే పొరుగు జీవితం అవునులే. మారులే, ఏ మారులే, మారులే, ఏ మారులే. దీపిక డోంట్ వరీ యువర్సెల్ఫ్, నిన్ను కిడ్నాప్ చేశాడు, నేనే కాపాడాను. ఎవరు కిడ్నాప్ చేశారు? ఇంకెవరు, టీ మహేష్ ఈమెయిల్ చేశాడు, ఫాలో చేశాడు, కాలేజ్కి వచ్చాడు, వాడిని వదులుతానా? సరే నువ్వు నాతో సేఫ్గా ఉన్నావని మీ మదర్కి ఫోన్ చేయి. ఏం చెప్పను, జరిగింది. అయ్యో తర్వాత ఇంకా అమ్మ నన్ను కాలేజ్కి వెళ్ళనివ్వదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను, నన్ను వీధి చివర డ్రాప్ చేసి ప్లీజ్ దీపిక కోసం ప్లీజ్. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్.
లేదండి, ఏమీ ఎవరు చూడలేదు, కార్ లో తీసుకెళ్లిపోయారు. హోమ్ సెక్రటరీ మనిషి ఎవరో చూసారా? లేదండి, ఆ పర్సనల్ నంబర్ ని కొంచెం ఫ్రీగా ఉంచండి, డిమాండ్ చేయడానికి ఫోన్ చేస్తారు. తర్వాత ఫోన్ చేసి కాల్ ట్రేస్ చేయమని చెప్పారా? Yes, ma'am. కంట్రోల్ రూమ్ మెస్. వాళ్ళతోనే మాట్లాడాను. ఇలా చూడమా, అందుకే జాగ్రత్తగా ఉండాలనేది. పెప్పర్ స్ప్రే చేతులు ఇంట్లో లేగదుడులా గంతులు వేస్తూ ఉండేది. లేగదుడు ఏంటి లేగదుడ? నడు రోడ్ లో అడ్డంగా తిరిగే గేదెలా. ఇది నా సెటప్, నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాంలే అనుకుంటే కంటి నుంచి అసలు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నా గురించి ఇలాంటప్పుడు కూడా అమ్మలా ఆలోచించకుండా హోమ్ సెక్రటరీ గారే ఆలోచిస్తున్నా. ఇప్పుడు కొట్టింది హోమ్ సెక్రటరీ కాదు, మీ అమ్మ. హాఫ్ డే వేస్ట్. కిడ్నాప్ చేస్తావా? కిడ్నాప్ చంపేస్తాను నిన్ను. గిరిధర్ ఐ లవ్ యూ చెప్పుంటాడు, తను నో అని చెప్పుంటుంది, అందుకే కిడ్నాప్ చేశారు అయ్యగారు. జీకే వచ్చాడు. ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదు, టార్చర్ టార్చర్ చేస్తున్నారు సార్. సరే, అక్కడి నుంచి మాట్లాడు. అది ఇస్తే అందరికీ వినపడుతుంది. మొబైల్లో మాట్లాడమన్నా. ఓకే. ఐ ఆమ్ జీకే. తెలుసు సార్. 8 ఇంజనీరింగ్ కాలేజెస్, 2 మెడికల్ కాలేజెస్, ఎడ్యుకేషన్ రిఫార్మర్, సౌత్ ఇండియాలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్, చెప్పండి. ఏం లేదు సార్, జీకే గారి కేసుని కోర్టులో డిపార్ట్మెంట్ కోసం మీరే డీల్ చేస్తున్నారు. 4 పేపర్లు తీసి, 4 పేపర్లు మార్చి, 4 పేపర్లకు కనిపించకుండా సబ్మిట్ చేశారంటే దాన్ని ఆధారంగా చేసుకుని మా లాయర్స్ వింగ్ మిగతా పని చూసుకుంటుంది. ఏమయ్యా, నీ కేసుకున్నదే 4 పేపర్లు, అంత క్లియర్గా ఉన్నాయి. ముందు వెనక ఆలోచించకుండా మీ శత్రువుని చంపడానికి ఆ అన్నారావుని పురమాయించారు. వాడు కూడా ఆలోచించకుండా చంపి అప్స్కాండ్ అయ్యాడు. అక్కడే కదా కేసు పెద్దదైంది. చచ్చినోడు ఏమైనా సామాన్యుడా? సొసైటీలో పెద్ద వ్యక్తి, కమ్యూనిటీ పార్టీ లీడర్. అందువల్ల దక్షిణ రాష్ట్రాల్లో జాతి గొడవలు ఎక్కువయ్యి పోలీస్ ఫైరింగ్, మీడియా హైపు, అసెంబ్లీ ఎంక్వైరీ అని కేసు చాలా స్ట్రాంగ్ అయిందయ్యా. ఇది చాలదన్నట్టు మీ వాడు సందర్భానుగుణంగా లోపలికి వెళ్ళి బెయిల్ మీద బయటికి వచ్చాడు. యు సీ, ద కేస్ ఇస్ వెరీ సెన్సిటివ్. ఈ టైంలో గనక అన్నారావు, మీ జీకేని దేవుడే కాపాడాలి. మీరు తలుచుకుంటే కాపాడొచ్చు. మీ వాడిని మీడియా వాళ్ళు రౌండప్ చేసి బెన్నెలతో పొడుస్తున్నారు. ముందు వాళ్ళ దగ్గర నుంచి కాపాడు. హలో. హాయ్, నేను దీపిక. హాయ్ దీపిక. నువ్వేం చేస్తున్నావు? నువ్వా? నువ్వు రాబోను పిలవకూడదా? యూ కెన్ కాల్ మీ ఎనీథింగ్. నువ్వు రా అంటే వస్తాను, పో అంటే పోతాను. యు నో సంథింగ్, ఆ టీ మహేష్ లాక్ వచ్చి తుక్కు రేగొడుతున్నావు. అసలు లేని టీ మహేష్ ని తుక్కు రేగొడుతున్నాడు అని చెప్తున్నాడు. ప్లీజ్ ఏసి, పాపం ఎందుకు అతన్ని కొట్టడం? ఓకే వద్దంటావా, పోనీ వేరేం చేద్దాం. కిడ్నాప్ కేసులు ఇరికించేద్దామా? ఎందుకు? నేను అమ్మ దగ్గర ఇరుక్కోడానిక? ఓ మై గాడ్, నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఎనీవే, మా అమ్మ దగ్గర నా గురించి చెప్పకుండా ఉన్నందుకు థాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. సీ యూ. ఏయ్ నువ్వు వెళ్ళిపో. ఇలా చూడు, నీకు దమ్ముంటే నా మీద కేసు పెట్టు, కోర్టులో చూసుకుందాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? నీ టైం బాగుంది, నేను మంచి మూడ్ లో విడిపో. మంచి మూడ్ లో ఉంటే వదిలేస్తావు, చెడ్డ మూడ్ లో ఉంటే లోపలేస్తావా? పోయా. అరే ఏమిటయ్యా నువ్వు విషయం అర్థం చేసుకోకుండా? పోలీస్ వాళ్ళకి మూడు ముడుపులు ముఖ్యమయ్యా. నా షర్ట్ ఇవ్వయ్యా, వెళ్తాను. ఇస్తా, నువ్వు ఎత్తు. నిన్ను కిడ్నాప్ చేసింది నిజమే, ఎవరు చేసుంటారబ్బా? ఇదొక సెటప్ కిడ్నాప్. నాకు ఏసీ మీదే డౌట్. ఎందుకు సార్ ఆ మహేష్ ను వదిలేశారు? మహేష్ లోపలికి వస్తే దీపికి ఇరుక్కుంటుందిరా. దీపికి ఇరుక్కుంటుందా లేక మీరు దీపి దగ్గర ఇరుక్కుంటారా? నీకు నెప్పెడితే నన్నెందుకు రా కొడుతున్నావు? పట్టుకుని ఎలా కొట్టారో చూడండి. లవ్వే చేయని ఒక అమ్మాయి కోసమే ఇంత జరిగిందంటే నిజంగా లవ్ చేస్తుంటే ఏం జరిగిండేదో. అది తలుచుకుంటే. అదెందుకు తలుచుకుంటావు? తర్వాత ఎప్పుడో రాబోయే ఎపిసోడ్, ఇప్పుడు ఎందుకు దిగులు పడతావు? కాజల్, ఒక్క నిమిషం, మా అనే టీ మహేష్ తో మాట్లాడు. అనయ్య ఇదిగో కాజల్ తో మాట్లాడు. హలో. హలో మహేష్, ఎలా ఉన్నారు?
అవసరమా నాకు? మాట్లాడు మాట్లాడు, నీ మాటలు ఆంధ్ర మొత్తం.